Hi, hello and welcome to the second quarterfinals of D-Jodi. క్వార్టర్ ఫైనల్స్ అనగానే అందరూ అలర్ట్ అయ్యారు. మా కొరియోగ్రాఫర్ల క్రియేటివిటీలో జోష్ పెరిగింది, మా జోడీల పెర్ఫార్మెన్స్ లో జోష్ పెరిగింది. ఇంకెందుకు ఆలస్యం? లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది, ఏదో ఉందని అందరూ అనుకుంటూ ఉంటారు. అబ్బే మా ఇద్దరి మధ్యలో ఏం లేదు బోడీ, వీఆర్ జస్ట్ ఏ జోడి అంటున్నారు మా టీమ్ లీడర్స్. లెట్స్ వెల్కమ్ దెమ్. ఎవడా నువ్వెవడా? జరుగు, మా సుధీర్ తీసుకురా పో. ఎల్లు భయ్యా. సుధీర్? నేనే సుధీర్ని. నువ్వు సుధీర్వా? అసలు సుధీర్ ఎలా వస్తాడో తెలుసా? ఆ ప్యాంటుకి రెండు బొక్కలు వేసుకుని, ఇక్కడ టీషర్ట్ వేసుకుని, దాని మీద కోట్ వేసుకుని, కళ్ళజోడు వేసుకుని ఎలా ఉంటాడు? తిరణాల్లో బుడగలు అమ్ముకునే వాళ్ళ ఉంటాడు, బుడగలు అమ్ముకునే వాళ్ళ ఉంటాడు. అంటే ఇప్పుడు నేను బుడగలు అమ్ముకునే వాళ్ళ కూడా లేనా? బాగా ఊదిన బుడక్కి సూత్తో బొక్క ఎడతారు తెలుసా? ఎడతారు. ఆ బొక్కలాగా ఉన్నావు, బొక్కలాగా ఉన్నావు. సరిగ్గా చూడు బే, చూసి చెప్పు. చూసినా బొక్కలాగే ఉంటావు. హలో. అలా వెరీ కూల్, లూజ్ ఉంది నీ బాడీ. ఏంటి పెద్ద డాక్టర్లు చూసి చెప్పేద్దో కాదని? హలో, మా సుధీర్ బాడీ వేడితో దగదగదగా కాలిపోతా పెనల్లా ఉంటది. నీళ్ళు లేడం దోసేయడం, నీళ్ళు లేడం దోసేయడం. ఒక్కసారి కళ్ళు చూడు. అరే రే రే, అసలు అందులో లైఫ్ ఉందా? అదే మా సుధీర్ కళ్ళు ఎర్రగా దగదగా మండిపోతూ ఉంటాయి కోపంతోనా? కాళ్ళే కోరికలతో, అది వేరే విషయం. మా సుధీర్ కళ్ళల్లో గసి కనబడతా ఉంటది. అది ఫస్ట్ సీజన్ లో లేండి, కళ్ళల్లో అది కనిపించట్లేదు అబ్బా. ఫస్ట్ సీజన్ ఉండేదే గసి, అది మెల్లగా నా కళ్ళల్లో మీ కళ్ళలో ట్రాన్స్ఫర్ అయింది. అయినా మీ కసి ముందు మా పసిపిల్లలో నేనేం చేస్తానులేండి. మా సుధీర్ మ్యాజిక్ చేస్తాడు తెలుసా? మ్యాజిక్ మామూలు మంచి పాయింట్ మాస్టర్. ఏ చిప్పలం చిరుతపుల్ని దివా, చెప్పులో చిరుతు పులే కుదరదా? పోనీ ఓ పని చెయ్యి, ఈ పువ్వులోంచి పులిహేర దివా. పువ్వులోంచి పులిహేర? నీకు అర్థం కావట్లేదు. అరే మన మ్యూజిక్ ఏంట్రా? హే సుధీర్, చెప్పాలి కదా నువ్వు. అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ప్రసాదం తిను. లైఫ్ లో ఫస్ట్ టైం పోయా పులిహార పులిహార పెడుతుంది. గుడికెళ్ళి వచ్చా. దేనికి? జడ్జెస్ అందరూ బాగుండాలి, వాళ్ళ మీద పూజ చేయొచ్చు, వాళ్ళ పేర్ల మీద. దీన్నే ఈయన మీ కేసే బిస్కెట్ అంటారు. హలో భక్తయ్యా. భక్త శేఖర్ మాస్టర్ గురించి ఏం కోరుకున్నావు చెప్పు. శేఖర్ మాస్టర్ టాలీవుడ్ లో అందరూ పెద్ద హీరోస్ చేశారు, టాలీవుడ్ లో నెంబర్ వన్ కొరియోగ్రాఫర్ అని. ఆయన నెక్స్ట్ బాలీవుడ్ లోని అమీర్ ఖాన్ తోని అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు చేయాలి, సల్మాన్ ఖాన్ తో స్వింగ్ జర చేయాలి, ఇమ్రాన్ ఖాన్ తో టాప్ లేచిపోద్ది చేయాలి. నీకు లేచిపోద్ది. ఏ ఇమ్రాన్ ఖాన్ హీరో కాదు, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్. కానీ నువ్వు ఇన్ని పూజలు పురస్కారాలు చేస్తున్నావు, ఇంతకీ ఆవిడ ఎక్కడుంది? ఏ గుడికి వెళ్ళిందో? ఆవిడకి దేవుడు అంటే నేనే కదా, నన్నే కోరుకుంటుంది. ఏం కోరు? రాని ఒకసారి కనుక్కుందాం. ఏంటి నువ్వు కూడా జడ్జెస్ బాగుండాలి కోరుకోవడానికి వెళ్ళావు గుడికి? అరే కాదు, మా జోడీస్ అందరూ బాగా పర్ఫార్మ్ చేయాలని. భయ్యా చూడు, నేను చూస్తాను 7 సంవత్సరాల నుంచి, తనే చూడట్లే. అది కాదు రే, అంది చూసి నేర్చుకో. నీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ అని రెండు పదాలు ఉంటాయి తెలుసా? తెలుసు. నా డైరెక్ట్ బిస్కెట్ ఇండైరెక్ట్ బిస్కెట్. ఏ సుధీర్, ఈ సారి టైటిల్ నాది. అంత లేదు, ఈసారి కూడా టైటిల్ నేనే కొడతా. హ్యాట్రిక్ కొట్ట లేదు అనుకో, గుండు గీపించుకుంటా. ఏ భయ్యా భయ్యా ప్లీజ్, అలాంటివి ఏమనుకో. ఏ నా గుండులోది, నిన్ను అసలు గుండులో చూడలేకపోతున్నా. హలో. చెప్పు. హలో. ఈ సైట్ టైటిల్ నాది. మంది టైటిల్ ఈసారి? టైటిల్ నాది. టైటిల్ మనదే. టైటిల్ నాది. అంత సినిమాలే టైటిల్ మందే. అయితే ఈ కోపం ఫైనల్స్ వరకు మెయింటైన్ చేద్దాం, గుర్తుపెట్టుకో. భయ్యా కోపం మెయింటైన్ చేద్దాం అంటే ఎంత ముందు ప్రేమించినట్టు? మరి అర్థం కావట్లేదా? ఇప్పటి నుంచి కోపంగా ఉందా అంటే అంతకుముందు ప్రేమించినట్టే కదా. అవునా రష్మి? అంటే ఇప్పుడు కోపం అంటున్నా అంటే ఇంతకుముందు నన్ను ప్రేమించావా?
నాకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ వచ్చింది భయ్య. అమ్మయ్య బయలుదేరు బయలుదేరు. సో లెట్స్ బిగిన్ సెకండ్ క్వార్టర్ ఫైనల్స్. సో ఈ రోజు సెకండ్ క్వార్టర్ ఫైనల్స్. సో ఎవరు ముందు మొదలు పెడతారు అండ్ ఇవన్నీ తెలియాలంటే మాస్టర్ చెప్పినట్టు లాస్ట్ వీక్ టాస్ వేయాలి. సో టీమ్ క్యాప్టెన్స్ రెడీ? నువ్వు చెప్తున్నావా? లాస్ట్ టైం చెప్పావు కదా. ఓకే టెయిల్స్ టెయిల్స్ యా రెడీ. అరే వేసాను బ్రో. ఆ చెవడం మామూలుగా లేస్ట్ అడిగే పైకి ఎలా ఇసురు కొడితే వస్తుందా? అంటే బాగా తిరుగుతాను పైకేసా బ్రో. సరే నా ఉన్నది ఒకటే ఇంకోటివా? చిల్లర పెట్టుకొని తిరుగుతాను నేను. ఆఫ్టర్ ఆల్ రూపాయి బిల్లు లేదా? దాన్ని కార్డ్స్ కార్డి కార్డు తిప్పుతా. ఆలోచించు ఒకసారి ఆలోచించు. లెఫ్ట్ హ్యాండ్ లో. లెఫ్ట్ హ్యాండ్ లో. ఓకే ఫైనల్ ఆన్సర్ లెఫ్ట్ హ్యాండ్. ఓకే ఇచ్చింది మరి రైట్ హ్యాండ్ బ్రో. మీరు టాస్ గెలిచారు అండ్ మీరు రింగ్ గెలిచారు అండ్ మీరు రింగ్ గెలిచారు. టాస్ గెలవాలా? నువ్వేమన్నా ఆల్వేస్ హెడ్స్ వి విన్ అన్నావు. యు వన్ బ్రో. టాస్ గెలిచాల్సిందే. టాస్ గెలవడానికి 8,000 రూపాయలు రింగ్ ఇవ్వాలా? 2 రూపాయలు బిల్ ఇస్తే సరిపోయేది కదయ్యా. బ్రో ఇగో రింగ్ పోతే పోనీ బ్రో. టాస్ గెలిచాం. పోతే పోనీ. కంగ్రాట్స్. గో అండ్ సిట్ ఎంజాయ్. పోతే పోయిందిలే. టాస్ గెలిచావు నువ్వు. ఆ విజయ తరహాసంతో నడుచుకుంటూ వెళ్ళి కూర్చో బ్రో.